हाय व्यूअर्स, वेलकम बैक टू माय चैनल। चियान विक्रम केजीएफ फेम श्रीनिधि शेट्टी जंडगा नटिंचिन सिनेमा कोब्रा तमिलंलो डिमोटी कॉलनी नयनतार तो अंजलि सीबीआई आफीसर वंटि विजयवंतमैन सिनेमालु तीसिन आर अजय ज्ञानमूर्ति दर्शकत्वं वहिंचारु। टीजर ट्रैलर लो विक्रम गेटअप साकट्टुकुन्नायि, अपरिचितुडिकि मिंचि सिनेमा उंटुंदनि नमकं कलिगिंचायि। मरि सिनेमा एला उंदो मन रिव्यूलो तेलुसुकुंदां। కథ విషయానికి వస్తే, ఒరిస్సా ముఖ్యమంత్రి స్కాట్లాండ్ యువరాజు, రష్యాలో ఒక మంత్రి, వివిధ దేశాల్లో ప్రముఖులు మరణిస్తారు. ఈ హత్యలకు కోల్కతాలో సాధారణ లెక్కల మాస్టర్ మదీకు సంబంధం ఉందని ఇంటర్పోల్ ఆఫీసర్ అస్లం అనుమానిస్తారు. ఈ కేసులో హెల్ప్ అవుతుందని ఓ లెక్క స్టూడెంట్ జూడీకు తమ బృందంలో చోటు కల్పిస్తారు. జూడీ ఎవరో కాదు, మదీని ప్రేమిస్తున్న భావన స్టూడెంట్. హత్యలకు గురైన ప్రతి ఒక్కరికి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతైన రిషితో సంబంధం ఉంటుంది. అతను ఎవరు, నిజంగా మది హత్యలు చేశాడా లేదంటే కేవలం పోలీసు అనుమానం మాత్రమేనా, చివరకు ఏం తెలియంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, చియాన్ విక్రమ్ వన్ మ్యాన్ షోతో నడిచిన ఈ సినిమాలో మది మరియు కాదిర్ పాత్రలో విక్రమ్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్తో అలాగే కొన్ని ఎమోషనల్ అండ్ సస్పెన్స్ సీక్వెన్స్లో విక్రమ్ నటన సినిమాకే హైలైట్గా నిలిచింది. ఇక హీరోయిన్గా నటించిన శ్రీనిధి శెట్టి కూడా తన క్యూట్ లుక్స్తో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన మోనాలిని రవికి పెద్దగా నటించే స్కోప్ లేదు, అయితే ఉన్నంతలో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. ఇక మిగిలిన కీలక పాత్ర నటించిన ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, కేఎస్ రవికుమార్ బాగానే నటించారు. ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠానికి మంచి క్యారెక్టర్ దొరికింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానమూర్తి తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని సస్పెన్స్ సీక్వెన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లోనే చాలా సీన్స్, మరి సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, కోబ్రా కథలో డెప్త్ ఉన్న కొన్ని సీన్స్ కన్ఫ్యూజర్గా సాగాయి. పైగా మెయిన్ ప్లాట్లోనే మెయిన్ క్యారెక్టర్ మధ్య ప్రధాన కాన్ఫ్లిక్ట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు, అలాగే ఎమోషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యేలా లేదు. అసలు ఇలాంటి సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ తగ్గట్టు సినిమాని అత్యంత ఉత్కంఠ రేకెక్కిస్తూ రక్తి కట్టేలా సినిమా సాగితేనే ఆడియన్స్ను ఆకట్టుకోగలం. అయితే ఈ సినిమాలో అలాంటి అంశాలు మిస్ అయ్యాయి. అలాగే కొన్ని ఇంటెన్సిటీ మరియు సినిమాటిక్గా అనిపిస్తాయి. అలాగే సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. పైగా కాదిర్ పాత్రలు పెంచడానికి మదీ పాత్రను తగ్గించడం బాగాలేదు. దీనికి తోడు సినిమాలో ఇంట్రెస్టింగ్ ప్లేస్ బిల్డ్ చేయలేకపోయారు. హీరో డబుల్ క్యారెక్టరేషన్ ఇంకా ఎఫెక్టివ్గా రాసుకోవాల్సింది. ముఖ్యంగా మదీ క్యారెక్టర్ తాలూకు యాక్టివిస్ట్ కూడా సినిమాకు మైనస్ అయ్యాయి. పైగా కొన్ని సీన్స్లో నాటకీయత ఎక్కువ అవడంతో ఆ సీన్ సహజత్వం లోపించింది. అయితే దర్శకుడు సెకండ్ హాఫ్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఇంట్రెస్టింగ్ నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశాడు, కానీ ఓవరాల్ కొన్ని చోట్ల లాజిక్స్ వదిలేశాడు. టెక్నీషియన్స్ విషయానికి వస్తే, టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ఏఆర్ రహమాన్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. అలాగే సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితీరు చాలా బాగుంది. సినిమాలో నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే దర్శకుడు అజయ్ జ్ఞానముతో అందరికీ అర్థమయ్యేలా, అదేవిధంగా ఆకట్టుకునేలా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, కోబ్రా చూశాక థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విక్రమ్ ఈజ్ బ్యాక్ అనిపిస్తుంది. ఏఆర్ రహమాన్ పాటలు, నేపథ్య సంగీతం సూపర్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్, కోబ్రాలో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి, సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి, అయితే వాటిని పక్కన పెట్టి సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.